2021లో జరిగిన కర్కట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు ట్యాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము, 7 జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేసాం, మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని ఈ యాంగిల్స్లను విచారించాం, అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్ ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం, అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం. గతంలో లేవన్నాడు కదండి, అప్పుడు లేవన్నట్లు అన్ని ఇవ్వలేదు. ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం, దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈరోజు కూడా అతనికి అడగడం జరిగింది, అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డు, అదే కోర్టు ముందు కూడా ఆధారపరుస్తాం. కోర్టు వారు పోలీసు సహకరించమని చెప్పారు, మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోను, అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది, ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. అతను 4 సార్లు వచ్చాడు నా దగ్గరే, 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాము. నా ముందు డీఎస్పీ గారు పిలిచారు. కొన్ని సమాధానాలు ట్యాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు ట్యాలీ అవ్వట్లేదు. అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏముందనేది విషయం చేస్తాం. సుప్రీంకోర్టులో జరుగుతుంది దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ కూడా వేస్తాం మేము దాని మీద. ఇప్పటి వరకు 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం, 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. 1 పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. 5 పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనమైంది. పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకో పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు. ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్. డెడ్ లైన్ ఏముండదు, లేదు.